అందరికీ నమస్కారం ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనల నేపథ్యంలో నేరస్తులు నేర చరిత్ర గల వాళ్ళు వ్యవస్థలని కూడా నిర్వీర్యం చేసిన వాళ్ళు అధికార ముసుగులో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేయటమే కాకుండా వాళ్ళ లాభాక్ష గురించి లాభాపేక్ష గురించి ఐదు సంవత్సరాలు కూడా కాలయాపన చేసిన వాళ్ళు కూడా విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే ఒక రకంగా బాధ అనిపిస్తుంది ఒక రకంగా ఇబ్బందిగా కూడా ఉంది ఎందుకనంటే ఈరోజు ఎన్డీఏ పరిపాలనలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక విజనరీ కలిగిన నాయకుడిగా ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నాయకుడిగా తన విజన్తో ఈరోజు వ్యవస్థలన్నిటినీ కూడా మళ్ళా తిరిగి పునరుద్ధరించడమే కాకుండా ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో మొత్తం నాశనమైపోయిన పోలీస్ వ్యవస్థని మళ్ళీ తిరిగి ఒక ఇటుక ఇటుగా పేర్చినట్టుగా ఈరోజు పోలీస్ వ్యవస్థను అంతటినీ కూడా మళ్ళీ తిరిగి ఈరోజు మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే నిర్ మళ్ళా తిరిగి నిర్మిస్తున్నట్టుగా ఈరోజు చేస్తున్న నేపథ్యంలో కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈరోజు కొంతమంది నాయకులు చాలా కొంతమంది నాయకులు అనలేను కానీ కొంతమంది నేరస్తులు అనాలి వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది నేరస్తులు మన పులివెందులు ఎమ్మెల్యే గారు అతను అలాంటి నేరస్తులు మీ అందరికీ తెలుసు బాబాయిని చంపిన వాళ్ళు చంపించిన వాళ్ళు మొన్నటి వరకు కూడా ఎన్ని మహిళల మీద అగాయించాలు జరిగిన నోరిప్పని వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఫస్ట్ థింగ్ వీళ్ళెవరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు కానీ మాకు ఓటేసి గెలిపించిన ప్రజలకి సమాధానం చెప్పాలి ఓటేసిన ప్రజలకి వాస్తవాలు తెలియాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది యాక్చువల్గా లాస్ట్ ఐదు సంవత్సరాల కాలం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్తగా మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం అటువంటి సమయంలోనే కూడా తన నాలుగు టెక్నాలజీని పునరుద్ధరించుకొని పోలీస్ వ్యవస్థలోని సమూలమైన మార్పులు తీసుకొచ్చి క్రైమ్ని తగ్గించడంలోని కానీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లోని కానీ పోలీసులకి టెక్నాలజీని అందించడంలో ముందున్న పరిస్థితి మనందరం కూడా చూసాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు మాట్లాడుతున్న మాట ప్రజలను ఉద్దేశించి ప్రజలకి చెప్పాలని ఉద్దేశంతో చెప్తున్నా అర్థం చేసుకునేవారు వైఎస్ఆర్సీపీలు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే అర్థం చేసుకుంటే ఒకసారి మంచిదని కూడా నా అభిప్రాయం ఈరోజు మనకి సీసీటీఎన్ఎస్ అని చెప్పి క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇది అప్లో డేటా అప్లోడ్ చేయడంలో ఇండియాలోనే ఏపీ నెంబర్ వన్ పొజిషన్లో ఉండేది అయితే తర్వాత ఈ దుర్మార్గుడు పరిపాలనకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో మొదటి స్థానం అన్నది పక్కన పెట్టండి కంప్లీట్గా అది ఆ ఏఎంసీ అన్నది అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చెల్లించని కారణంగా కంప్లీట్గా సిసిటిఎన్ఎస్ అన్నది అయిపోయింది అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి అంటే పోలీస్ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేశారని చెప్పడానికి చెప్తున్నాం అట్ ద సేమ్ టైం ఫీన్స్ నేను చాలా సందర్భాల్లో చెప్తాను ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్క్ సిస్టమ్ అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో నైట్ బీట్స్ సమయంలో కానీ ఎక్కడైనా అల్లర్లు జరుగుతాయి అనుకున్న సమయంలో కానీ జాతరలో కానీ క్రౌడ్ ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్లో కానీ అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతున్నప్పుడు కానీ నైట్ బీట్లో కానీ పెట్రోలింగ్లో కానీ ఎక్కడైనా అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగితే ఆ కిట్లతో తీసుకెళ్ళి జస్ట్ ఆ ఫింగర్ ప్రింట్ పెట్టేసరికి అతను తాలూకా నేర చరిత్ర ఉన్నవాడా కాదా అతను క్రిమినలా కాదా రౌడీషెట్రా కాదా ఈ డేటా అంతా కూడా ఇమీడియట్గా వచ్చి ఒకవేళ ఇన్ కేసు అలాంటి వాళ్ళు అయితే కనుక ఈ బై పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి నేరాలు నరికట్టడంలోనే అది ప్రముఖ పాత్ర వహించేది దౌర్భాగ్యం ఏంటంటే దానికి ఒక పది కోట్లు ఎంతో కడితే తిరిగి పునరుద్ధించే పరిస్థితి ఉంది దానికి పది కోట్లు కూడా ఐదు సంవత్సరాల కాలంలో పది కోట్లు కూడా ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్క్ సిస్టమ్కి ఇవ్వలేని వాడు ఈరోజు బయటకు వచ్చి తగుదనమ్మా అని మాట్లాడుతూ ఉంటే ఆయనకి సిగ్గనిపించట్లేదేమో కానీ మాకులంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా మాత్రం అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం క్రైమ్ స్పాట్ వెహికల్స్ అని చెప్పి నేను మచ్చు కొని చెప్తున్నా టీడీపీ పరిపాలనలో రాష్ట్రంలో ప్రతి పోలీస్ సబ్ డివిజన్ ఆఫీస్కి కూడా క్రైమ్ స్పాట్ వెహికల్ అని చెప్పి ఒకటి ఇచ్చేవారు అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక ఫోరెన్సిక్ కిట్ చాలా కాస్ట్లీ కిట్ అందించేవారు అనమాట ప్రతి సబ్ డివిజన్లోని ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా క్రైమ్ జరిగింది అన్న వెంటనే ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి మళ్ళీ అదంతా క్లూస్ అన్ని కలెక్ట్ చేసుకుని మళ్ళీ ఏదైనా ప్రాబ్లం జరిగినా మళ్ళీ ఏదైనా అక్కడ మళ్ళీ ఏదైనా ఇబ్బంది కలిగిన అంతవరకు కూడా వెయిట్ చేయకుండా ఇమీడియట్గా ఫోరెన్సిక్ కిట్లోంచి అక్కడ ఉన్న ఆధారాలని కూడా ఇమీడియట్గా పట్టుకొని నిందితుల్ని అతి త్వరితగతిన పట్టుకోవడానికి ఆ ఫోరెన్సిక్ కిట్ కానీ ఆ వెహికల్స్ కానీ చాలా ఉపయోగపడేవి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఒక్క వెహికల్ అయినా కనిపించిందా నేను పోలీసులకు కూడా పోలీసులు కూడా అడగాలి ఎందుకంటే ఒక్క వెహికల్ని ఎప్పుడైనా కనిపించిందా మా డిపార్ట్మెంట్లో అయితే ఎప్పుడు కనిపించలేదని మా వాళ్ళు చెప్పారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అంటే అదాంటి దానికి కూడా కనీసం ఎంతో కొంత అమౌంట్ ఇస్తే అవి కూడా తిరిగి మళ్ళీ పనిలోకి జరుగుతాయి వాలాంటి వాటికి కూడా కనీసం డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు కనిపించే మనం కన్ మనం చూసిన పరిస్థితి